అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఎమిటెక్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనము ఒక అద్భుతమైన ఇష్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దాంట్లో భాగంగా మనము కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్తాము, టూర్స్కి వెళ్తాము, వేరే ప్రాంతాలకు వెళ్తాము, లేదంటే మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు లాంగ్వేజ్ తెలియకుండా కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, లేదంటే వేరే ప్రాంతానికి టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్వేజ్ మనకు అర్థం కాకుండా సఫర్ అవుతూ ఉంటాం కదా. సో దానికి చెక్ పెట్టడానికి వచ్చింది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి మొబైల్ అప్లికేషన్ భాషిణి. సో వాట్స్ న్యూ, భాషిణి ఇంట్రడ్యూస్ ఏ న్యూ ఫీచర్ కాల్డ్ బ్రౌజ్ యూస్డ్ ఫర్ ట్రాన్స్లేటింగ్ వెబ్సైట్ కంటెంట్ సో అండ్ సో అని చెప్పేసి ఉంది. అబౌట్ దిస్ యాప్ చూసుకుంటే ట్రాన్స్లేషన్ అండ్ కన్వర్జేషన్ అప్లికేషన్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్, 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో మనం ఎనీ అప్లికేషన్కి అయితే మనం ఎనీ లాంగ్వేజ్కి అయితే మనము కన్వర్జేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, కన్వర్ట్ దేర్ వాయిస్ టు టెక్స్ట్, ట్రాన్స్లేట్ ఫ్రమ్ వన్ ఇండియన్ లాంగ్వేజ్ టు అదర్ ఇండియన్ లాంగ్వేజ్, జనరేట్ వాయిస్ ఫ్రమ్ టెక్స్ట్, ఇట్లా మనకి కొన్ని అయితే ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో దట్ మనము ముందుగా ఇంకేం ఇందులో ఏమున్నాయి అనేది మీకు లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో దట్ ఫస్ట్ టైం అయితే ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ను ఏమీ టెక్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా అయితే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన భాషిణి అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేస్తున్నాం ప్లేస్టోర్కి వెళ్ళేసి. సో ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, భాషిణి వెల్కమ్ చెప్పేసింది. సెలెక్ట్ యాప్ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్లో ఈ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే ఒకసారి మీకు తెలుగులో కూడా చూపిస్తున్నాను, భాషను వెతకండి అని చెప్పేసి. సో ఫస్ట్ అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత స్పీచ్ రికగ్నైజేషన్, తర్వాత ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. ఇందులో ఆప్షన్స్ స్పీచ్ టు స్పీచ్ ట్రాన్స్లేషన్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఇలా మనకి మూడు ఉన్నాయన్నమాట. సెలెక్ట్ వాయిస్ అసిస్టెంట్ అవతార్, నేనైతే ఫీమేల్ తీసుకున్నాను. తర్వాత గెట్ స్టార్టెడ్. సో మనము ఇక్కడ చూస్తండి, మీకు ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. టెక్స్ట్ నుంచి చేసుకోవచ్చు, కన్వర్జేషన్ చేసుకోవచ్చు, వాయిస్ నుంచి చేసుకోవచ్చు, సీన్ నుంచి చేసుకోవచ్చు, బ్రౌజ్ నుంచి చేసుకోవచ్చు. ఇన్ని రకాల 5 రకాల ఫీచర్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. టెక్స్ట్ ఇచ్చి టెక్స్ట్ టు టెక్స్ట్, ఒకవేళ కన్వర్జేషన్ అంటే టెక్స్ట్ నుంచి ఏ లాంగ్వేజ్కి అదర్ లాంగ్వేజ్ కన్వర్జేషన్ చేసుకోవచ్చు, మన వాయిస్ ఇచ్చేసి వాయిస్ నుంచి, మన కొంతమందికి టెక్స్ట్ టైప్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, సో వాయిస్ నుంచి కూడా మనము వాయిస్ టు వాయిస్ కూడా చేసుకోవచ్చు. ముందైతే మనం టెక్స్ట్ మొత్తంలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ భాష మనకు కావాల్సిన లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ తీసుకున్నాను. ఏ లాంగ్వేజ్కి మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారు అనేది తెలుగు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ టు ట్రాన్స్లేట్ తెలుగు అనమాట. సో మనం ఇక్కడ ఇంగ్లీష్లో హై హవ్ ఆర్ యు అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాము. తర్వాత కింద మీకు ట్రాన్స్లేట్ అని కనిపిస్తుంది కదా, ట్రాన్స్లేట్ అనగానే పైన మీకు ఇక్కడ హోల్డ్ ఆన్, నేను ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు చెప్పేసి హాయ్ మీరు ఎలా ఉన్నారనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో మీకు వాయిస్ అయితే రావట్లేదు, ఇప్పుడు ఇది టెక్స్ట్ కాబట్టి. సో ఇలా మళ్ళీ ఏదన్నా మీకు కావాల్సిన లాంగ్వేజ్కి ఎలా ఉన్నారో, ఇప్పుడు నేను తెలుగు నుంచి ఇంగ్లీష్కి, తెలుగు టు మరాఠీ, అట్లా మీరు ఏదంటే అది దానికి మీరు అయితే ట్రాన్స్లేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ బెస్ట్ ఫర్ అస్ అనమాట. చాలామందికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము, గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాము, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దట్ అదంతా నోనిడ్ అనమాట ఇప్పటి నుంచి అయితే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కన్వర్స్. ఈ కన్వర్స్లో మనకి వాయిస్ నుంచి ఎలా అంటే ఎలా ఆప్షన్ కాబట్టి ఇక్కడ మీరు చూడండి, కింద మైక్ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్ ఆప్షన్ ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కి మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. అంటే మనం వాయిస్కి యాక్సెస్ ఇచ్చినాం కాబట్టి, సో ప్రెస్ మైక్ బటన్ ప్రెస్ చేసి మనం మీరు అక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇంగ్లీష్లో నేను ఇక్కడ ప్రెస్ చేసి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మాట్లాడిన తర్వాత లిజనింగ్ స్పీక్ నౌ అని చెప్పేసి అంటుంది. మాట్లాడుతున్నాను, మీకు అది రాలేదు వాయిస్, నేను ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ కదా. ఇలా కూడా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దాని రికార్డ్ కూడా నేను మీకు వినిపిస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి చేస్తుంది అనమాట. ఇలా మనం ఇంగ్లీష్ నుంచి వాయిస్ ఇవ్వగానే తెలుగు వాయిస్ వచ్చేసింది అనమాట. సో అట్లనే మళ్ళీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వాయిస్ నుంచి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా క్లియర్గా. ఇలా చివరి వరకు చూస్తే అర్థమైంది, అందరికీ నమస్కారం అని సాల్యూట్ ఆల్ అని చెప్పేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చెప్పిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సీన్ ఆర్ వర్డ్, ఇది అక్కడ మీరు ఫోటో నుంచి ఫోటో తీసి ట్రాన్స్లేట్ అడగవచ్చు, లేదంటే గ్యాలరీ ఉన్నది మీరు ఆల్బంలో ఉన్నదానితో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు అనమాట, వాయిస్ నుంచి వాయిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌజ్ అనమాట, ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రౌజ్ ఆప్షను. ఇక్కడ మీకు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళాను, అక్కడ ఒక ఈ మధ్య రీసెంట్గా చేసిన లోకో సంబంధించిన వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. అది
ఈ తెలుగు నుంచి ఏ లాంగ్వేజ్ కన్వర్ట్ కావాలంటే హిందీకి సెలెక్ట్ చేశాను. హిందీకి సెలెక్ట్ చేయగానే ట్రాన్స్లేట్ అనగానే పైన చూడండి యూఆర్ఎల్ పేస్ట్ చేయడంగానే రైట్కి పడింది, కింద మొత్తం దానికి సంబంధించిన టైటిల్ ట్యాగ్స్ అన్నీ కూడా హిందీలోకి కన్వర్ట్ అయిపోయినాయి. సో అంటే మనం బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ మనకు నార్త్ స్టేట్స్ వాళ్ళు చేసే మనకు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు, అప్పుడు మనం స్ట్రగుల్ అవుతున్నాము. సో ఇది మంచి బెస్ట్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ మిగతా వాళ్ళకైనా నోటిఫికేషన్గా వెళ్తుంది అనమాట. సో సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.